స్పష్టంగా చెప్పిండు ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఎంత పంట ఉన్నా బాయిల్ రైస్ మేము కొంటాము మీ దగ్గర ఎంత ఉందో మాకు లెక్క చెప్పండి దీంతో పాటు ఇంకొక మాట చెప్పిండు 2020 సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో 2021 సంవత్సరం ఏప్రిల్ మే లో మీరు ఏదైతే సరఫరా చేస్తా అని చెప్పిండ్రో ఫర్ బాయిల్డ్ రైస్ 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు మీరు సరఫరా చేయలేదు నాలుగు సార్లు తేదీలు పొడిగించుకున్నారు మీరు ఆ 25 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మాకు ఎప్పటిలోగా సరఫరా చేస్తారో మీరు చెప్పండి అని అడిగితే పాతది సరఫరా చేయలేదు కొత్తది మీ దగ్గర ఎంత ఉందో చెప్పలేదు అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తారో తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి పరిపాలన తెలిసిన అధికారులు కానీ జర్నలిస్టులు కానీ మీరు ఆలోచన చేయండి అసలు సమస్య ఎక్కడ ఉన్నది ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం ఏంది ఈ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పార్టీలో మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ లో పండిన వాళ్ళు కొనుగోలు చేస్తాన్న 60 లక్షల మెట్రిక్ టన్నులు కాకుండా అదనంగా కొనాలి అని అంటే మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి మంత్రికి లేఖ రాసిందా మీరు లేఖ రాసి ఉంటే మీరు లేఖ బయట పెట్టండి పాతది మీరు ఎందుకు సరఫరా చేయలేదో మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి మూడవది మొదటి నుంచి యాసంగి పంట కొనాల్సిందే ఇప్పుడు తుకాలు వస్తున్నారు వరి నాట్లు వేస్తున్నారు మేము తెలంగాణ రైతాంగానికి చెప్పాలి వరి నాట్లు వేయాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత రైతులకు అవగాహన కల్పించాలని పదే పదే మాట్లాడిన టిఆర్ఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎందుకు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనని చెప్తే మీరు ఎందుకు కొట్లాడతలేరు ఢిల్లీ మీద యుద్ధం అన్నారు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే అగ్గి ఉట్టిస్తా అన్నాడు మరి ఈరోజు యాసంగి పంట అసలు ఒక్క గింజ కూడా కొననని కేంద్రం చెప్పేసింది యాసంగి కేంద్రం ఒక గింజ కూడా కొననన్నప్పుడు మీరు మోడీ మీద బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామన్నారు అగ్గి ఉట్టిస్తామన్నారు కదా ఈరోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ గారి చెప్పు చేతల్లో కట్టు బానిసగా లొంగిపోయి ఒక బానిసగా కట్టు బానిసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క హక్కులను రైతుల యొక్క జీవితాలను బీజేపీకి తాకట్టు పెట్టింది శాశ్వతంగా రైతులను సమాధి చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈ ద్రోహంలో బీజేపీ టిఆర్ఎస్ తోడుతొంగలు నేను అడుగుతున్న కేసీఆర్ యాసంగిలో